నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు వివరాల్లోకి వెళ్తే, పొదిలి టొబాకో బోర్డును సందర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్ శ్రీనివాసుడు సోమవారం స్థానిక టొబాకో బోర్డులోని రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో ఆయన బోర్డును సందర్శించి సూపరింటెండెంట్తో మాట్లాడారు. అనంతరం వేలంను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాకినేని అమరసింహ, చంద్ర, వెంకట్, ఆకుపాటి లక్ష్మణ నాయకులు, రైతులు పాల్గొన్నారు. పొగాకు బోర్డు ప్లాట్ఫామ్ ఈరోజు సందర్శనలో బాధాకరమైనటువంటి దురదృష్టకరమైనటువంటి ఈరోజు వినడం జరిగింది. ఫీల్డ్ ఆఫీసర్లు అలాగే పొగాకు బోర్డు అధికారులు ఈ బయ్యర్లతో తుమ్మక్కుగా అయ్యారనే పదం వినడం చాలా బాధాకరం. కోవిడ్ సమయంలో రైతులకు అండగా ఉండాల్సినటువంటి కంపెనీని, రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాల్సినటువంటి పొగాకు బోర్డు సిబ్బంది, ఈరోజు పొగాకు బోర్డు సిబ్బందే ఇలా చేస్తే రైతులకు పరి సగమే గోచరంగా ఉంటుందని భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ విషయాన్ని ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారికి ఇప్పుడే సమాచారం అందించాము. అలాగే వారు కూడా వారం రోజుల్లోపు సందర్శిస్తామన్నారు. ఎవరైతే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది బయ్యర్లతో కుమ్మక్కైనటువంటి అధికారులను, ఫీల్డ్ ఆఫీసర్లను, ఎవరైనా సరే మానవతా దృక్పథంతో ఎప్పటికైనా మార్పు రావాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా పొగాకు బోర్డును అధికారులను, అలాగే పొగాకు బోర్డు చైర్మన్ కూడా భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంటు వైపు నుండి కోరుతున్నాం.